ఏమంటున్నారు? నా వచ్చిన డాక్టర్ ఈరోజు షహీద్ భగత్ సింగ్ విక్రమ్ రప్పించుకోదాం అమరుడు భగత్ సింగ్ జయంతి 111వ జయంతి పురస్కరించుకొని భగత్ సింగ్ యువసేన జగిత్యాల యువకుల ఆధ్వర్యం లోపల ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల ఏరియా హాస్పిటల్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది యువకులు సభ్యులు అందరూ వచ్చి రక్తదానం చేస్తున్నారు. అట్లనే ఇంతకుముందు కూడా చాలా సంవత్సరాలుగా 1988 నుండి స్థాపితమైన ఈ భగత్ సింగ్ యువసేన చాలా సామాజిక కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ జయంతి సందర్భంగా పోయిన సంవత్సరం కానీ వృద్ధులకు అన్నదానం కానీ జ్యూట్ బ్యాగులు పంచడం కానీ అలాంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అనాథాశ్రమం లోపల చేయడం జరిగింది. అట్లనే ఈ యొక్క భగత్ సింగ్ యువసేన సభ్యులందరూ ఇంత యువకులందరూ ఇక్కడ ఒక 100 150 150 150 మంది దాకా ఉన్నారు. ఇంతమంది ఆలోచన విధానం చాలా బాగుంది, నా యొక్క ఆచరణ కూడా బాగుంది. ఆదర్శమూర్తి అయిన భగత్ సింగ్ ఆలోచన విధానం పాటిస్తూ చాలా ముందు పోతున్నారు. అయితే మీరు మన ఈ భగత్ సింగ్ యువసేన ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తుంది. భగత్ సింగ్ ఎంతో త్యాగాల్ని తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశం విముక్తి కొరకు తన అమూల్యమైన ప్రాణాలు అర్పించడం అందరూ తెలిసిందే. అటువంటి మహనీయుని విగ్రహం లేకపోవడం అనేది ఇక్కడ ఒక లోపంగా ఉంది. ఎందరో విగ్రహాలు పెడుతున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ వీళ్ళందరూ సహకరించి మున్సిపల్లో పట్టణంలో ఒక భగత్ సింగ్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సహకరిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఆతిథ్య వహిస్తున్న లీడర్సు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ ఇంకా లోకల్లో ఉన్న చైర్పర్సన్ వగైరా వీళ్ళందరూ కూడా వాళ్ళకు మెమొరాండం ఇవ్వడం జరుగుతుంది. విగ్రహం కొరకు
కనుక భగత్ సింగ్ ఆలోచన విధానంతో వచ్చిన ఈ పిల్లలందరినీ, వీళ్ళందరి యూత్ను అభినందిస్తూ మరోసారి జోహార్ చెప్తూ, జోహార్ భగత్ సింగ్.